హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ హిస్టరీస్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ 2 వీడియోస్లో మమ్మల్ని మీరు బాగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్ చెబుతూ, మరి ఈరోజు మనం వరల్డ్ ఫేమస్ గేమ్ అయిన టెన్నిస్ హిస్టరీ గురించి తెలుసుకోబోతున్నాం. హిస్టరీ ఆఫ్ టెన్నిస్. చాలామంది టెన్నిస్ యొక్క అసలు పేరు టెన్నిస్ అనే అనుకుంటారు, కానీ దాని అసలు పేరు రియల్ టెన్నిస్ లేదా రాయల్ టెన్నిస్. అసలు టెన్నిస్ అనే గేమ్ని 12వ శతాబ్దంలో నార్త్ ఫ్రాన్స్లోని కొందరు మాంగ్స్ అనగా కొంతమంది సన్యాసుల సమూహంలో టెన్నిస్ అనే గేమ్ పుట్టుకొచ్చింది. కానీ కేవలం సన్యాసులు మాత్రమే ఆడుకోవడం, ఏ ఇతర ప్రజలు ఆడకపోవడం వల్ల అప్పట్లో అంత ప్రాచుర్యం పొందలేదు. అయితే టెన్నిస్ ఆడుతున్న తొలి శతాబ్దాల్లో బంతిని చేతి యొక్క అరచేత్తో కొట్టేవారు, అందుకే దీన్ని గేమ్ ఆఫ్ ద పామ్ అని పిలిచేవారు. కొంతకాలం తరువాత చేతికి గ్లోవ్స్ వేసుకుని ఆడేవారు. 16వ శతాబ్దంలో రాకెట్స్ ఉపయోగించి ఆడేవారు. అప్పటి నుంచి గేమ్ ఆఫ్ ద పామ్ అని పోయి టెన్నిస్గా పిలువబడుతుంది. టెన్నిస్ గేమ్ అనేది ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్లో చాలా ప్రసిద్ధి చెందినది. అప్పట్లో ఆడిన టెన్నిస్ కోర్టులు ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, స్కాట్లాండ్లోని ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ మరియు ఫాల్కాన్ ప్యాలెస్లో ఇప్పటికే ఉన్నాయి. ఫ్రాన్స్లో కూడా చాలా కోర్టులు ఉండేవి, కానీ ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో అవి తొలగింపబడ్డాయి. 19వ శతాబ్దంలో లాన్ టెన్నిస్ పరిచయం అయ్యి ప్రజాదరణ పొందింది. మిడిల్ ఏజ్లో రియల్ టెన్నిస్ అనేది బాగా పాపులర్ అయ్యింది. 3 శతాబ్దాల పాటు అభివృద్ధి చెందింది. ఇందాక మనం చెప్పినట్టు ముందర అరచేతితో, తర్వాత గ్లోవ్స్తో, ఇంకా 16వ శతాబ్దం చివరాకరకు రాకెట్స్ అందుబాటులోకి వచ్చి ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఆడటం జరిగింది. రియల్ టెన్నిస్ అనేది యూరప్లో అందరూ ఒక రాయల్ గేమ్గా చూసేవారు. ఇంకా టెన్నిస్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే 13వ శతాబ్దంలో టెన్నిస్ వల్ల స్కాట్లాండ్ యొక్క కింగ్ అయిన జేమ్స్ మరణించినట్టు చెబుతారు. 14వ శతాబ్దం నుంచి చాలామంది ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్ క్రీడాకారులు ప్రపంచ దేశాలు తిరిగి టెన్నిస్ ఆడేవారని చెబుతారు. బర్త్ ఆఫ్ లాన్ టెన్నిస్. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో 1859 మరియు 1865 మధ్యలో మేజర్ హ్యారీ జెమ్ మరియు అతని ఫ్రెండ్ అయిన యాగ్వినో పెరేరా మొట్టమొదట టెన్నిస్ని లాన్లో ఆడటం జరిగింది. వీరిద్దరూ 1872 1874 మధ్యలో కొంతమంది స్నేహితుల సహాయంతో ద వరల్డ్స్ ఫస్ట్ టెన్నిస్ క్లబ్ను స్థాపించారు. ఇలా చాలామంది వివిధ రకాలైన టెన్నిస్ కోర్టులను తయారు చేసి పేటెంట్స్ను కూడా పొందారు. టోర్నమెంట్ అండ్ టూర్స్. టెన్నిస్ గేమ్లో 4 అతిపెద్ద మ్యాచ్లు లేదా గ్రాండ్ స్లామ్ పోటీలు ఉన్నాయి. అవి వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ మరియు ఆస్ట్రేలియన్ ఓపెన్. వింబుల్డన్. వింబుల్డన్ అనేది 1877 ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ ద్వారా దీన్ని మొదలుపెట్టారు. ఎందువల్లనగా రైజ్ ద మనీ ఫర్ క్లబ్ అనే నినాదంతో. మొట్టమొదటిగా దీనిని 22 మంది పురుషులు ఆడారు. ఆ 22 ఆటగాళ్ళలో ఒక్కరు టైటిల్ గెలవగా అతనికి సిల్వర్ గిల్డ్ కప్ను బహుకరించి అలా గెలిచిన అతన్ని ద ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ క్లబ్ సింగిల్ హ్యాండ్ ఛాంపియన్ ఆఫ్ ద వరల్డ్గా ప్రకటించారు. 1878 దీనికి అధికారిక బ్రిటన్ ఛాంపియన్షిప్గా గుర్తింపు వచ్చింది. 1884 ఉమెన్ సింగిల్స్, మెన్స్ డబుల్ ఛాంపియన్షిప్స్ ప్రారంభమయ్యాయి. 1913 మిక్స్డ్ డబుల్స్ కూడా ప్రారంభమయ్యాయి. వింబుల్డన్ని గ్రాస్ సర్ఫేస్ మీద ఆడతారు. ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే వేదికను మార్చారు. అవి 1877 వార్పిల్ రోడ్, 1922 చర్చి రోడ్. యుఎస్ ఓపెన్. 1874 జేమ్స్ డ్విట్, రిచర్డ్ సియర్స్ మరియు కొంతమంది సహాయంతో న్యూపోర్ట్లో గడ్డి నేలపై టెన్నిస్ మొట్టమొదటిసారిగా ఆడారు. ఇదే 1881 టెన్నిస్ కోర్ క్లబ్ స్థాపనకు దారితీసింది. మొట్టమొదటి అమెరికన్ నేషనల్ టోర్నమెంట్ 1880 న్యూయార్క్లోని స్టాటన్ ఐలాండ్ మరియు బేస్బాల్ క్లబ్లో జరిగింది. వుడ్ హౌస్ అనే ఇంగ్లీష్ ఆటగాడు సింగిల్స్ మ్యాచ్ను గెలిచాడు. న్యూయార్క్లోని స్థానిక జట్లు డబుల్స్ గెలిచాయి. May 21, 1881 ద యునైటెడ్ స్టేట్స్ నేషనల్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ అనగా ప్రస్తుతం ఉన్న యునైటెడ్ స్టేట్స్ టెన్నిస్ అసోసియేషన్ కొన్ని రూల్స్తో పోటీలు నిర్వహించడానికి ఏర్పడింది. యుఎస్ నేషనల్ మెన్ సింగిల్స్ 1881 న్యూపోర్ట్లోని రోడ్ ఐలాండ్లో జరిగింది. 1881 యుఎస్ నేషనల్ ఛాంపియన్షిప్ నుంచి 1969 యుఎస్ ఓపెన్గా పేరు మారింది. దీనిలో కోర్ట్ సర్ఫేస్ని 3 సార్లు మార్చారు. 1881 గ్రాస్, 1975 క్లేహర్ ట్రూ, 1978 హార్డ్ డెకోటార్ఫ్గా మారాయి. 1881 నుంచి ఇప్పటి వరకు 5 సార్లు వేదికను మార్చారు. ఫ్రెంచ్ ఓపెన్. టెన్నిస్ ప్రధానంగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ ప్రధాన క్రీడ. గ్రేట్ బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్ వారి యొక్క ఆధిపత్యం. అదేవిధంగా ఫ్రెంచ్లో కూడా, కానీ దీనికి ముందు అంత గుర్తింపు రాలేదు. 1925 దీన్ని అన్ని దేశాల వాళ్ళు పాల్గొనే విధంగా చేశారు. 1891 ఛాంపియన్ నట్ ది ఫ్రాన్స్, 1925 ఛాంపియన్ నట్ ఇంటర్నేషనల్ ది ఫ్రాన్స్గా, 1928 టర్నాయిడ్ దే రొనాల్డ్ గారోస్గా పేరు మార్చారు. టెన్నిస్ కోర్ట్ సర్ఫేస్ని 2 సార్లు మార్చారు. 1891 క్లే మరియు శాండ్గాను, 1909 క్లేగా మార్చారు. ఇప్పటి వరకు 7 వేదికలను మార్చారు. ఆస్ట్రేలియన్ ఓపెన్. ఆస్ట్రేలియన్ ఓపెన్ని తొలిసారి
1905లో ది ఆస్ట్రేలియన్ ఛాంపియన్షిప్గా ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ కలిపి ఆడారు. మొదటిలో ఆస్ట్రేలియాలో ఉన్న భౌగోళిక కారణాల వల్ల ఎవరూ ఏ ఆటగాడు పాల్గొనలేదు. 1924లో ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది ప్రధాన టెన్నిస్ టోర్నమెంట్లో ఒకటిగా మారింది. 1905లో ఆస్ట్రేలియన్ ఛాంపియన్షిప్గాను 1969లో ఆస్ట్రేలియన్ ఓపెన్గా పేరు మార్చబడింది. దీని కోర్టుని 1905లో గ్రాస్గా, 1988లో హార్డ్ రీబౌండ్ ఏస్గా, 2008లో హార్డ్ ఫ్లక్స్ కుషన్గా మారింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ వేదికలను చాలా మార్చారు. 1905లో మెల్బోర్న్, 1906లో క్రైస్ట్చర్చ్ మరియు మెల్బోర్న్, సిడ్నీ, అడిలైడ్, బ్రిస్బెన్, పెర్త్ల్లో, 1912లో హేస్టింగ్లో, 1972లో కొయ్యాంగ్, 1988లో మెల్బోర్న్ పార్క్కి మార్చడం జరిగింది. ఇదే విధంగా డేవిస్ కప్, ఫెడరేషన్ కప్, ప్రో ఛాంపియన్షిప్స్, నేషనల్ లీగ్, వరల్డ్ ఛాంపియన్షిప్ టెన్నిస్, ఇలా చాలా రకాల ఛాంపియన్షిప్స్ ఉన్నాయి. 1913లో ఇంటర్నేషనల్ లాన్ టెన్నిస్ ఫెడరేషన్ అనగా ఐఎల్టీఎఫ్ ఏర్పాటుకు ప్యారిస్ సదస్సులో 12 జాతీయ టెన్నిస్ సంఘాలు అంగీకరించాయి. 1977లో దీనిని ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ అనగా ఐటీఎఫ్గా పేరు మార్చడం జరిగింది. టెన్నిస్ ఇన్ ఇండియా. టెన్నిస్ అనేది పట్టణ ప్రాంతంలో పరిమితం అయినప్పటికీ మన ఇండియాలో గ్రామీణ ప్రాంతంలో కూడా గణనీయమైన స్థాయిలో సాగుతోంది. ఇప్పటికీ టెన్నిస్ అనేది మన భారతదేశంలో ప్రజాదరణ పొందిన ఆటల్లో ఒకటిగా చెప్తారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అనేక టెన్నిస్ ఆటగాళ్లను మన దేశం ఉత్పత్తి చేసింది. టాప్ టెన్నిస్ టోర్నమెంట్స్లోనూ, అదేవిధంగా గ్రాండ్ స్లామ్లో తన ఉనికిని సాధించింది. 1920లో ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ స్థాపించబడింది. డేవిస్ కప్లో భారతదేశం అత్యంత విజయవంతమైన జట్టుగా చెప్తారు. అసలు టెన్నిస్ ఇండియాకి ఎలా పరిచయం అయిందో చూద్దాం. బ్రిటిష్ సైన్యం మరియు బ్రిటిష్ అధికారులు ఇండియాకి టెన్నిస్ ఆటను తీసుకొచ్చారు. 1980 నుండి ఇండియాలో టెన్నిస్ ఒక ప్రధాన ఆటగా మారింది. ఒకప్పటి అఖండ భారతదేశం, ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న లాహోర్, 1887లో కోల్కతా, 1910లో అలహాబాద్లో ఆల్ ఇండియా ఛాంపియన్షిప్స్ నిర్వహించబడ్డాయి. 1880, 1905లో బీకే నెహ్రూ, 1908లో సర్దార్ నిహల్ సింగ్, సలీం, ఫెజీ, మహమ్మద్ గోస్ మరియు జగత్ మెహన్లు భారత అత్యుత్తమ ఆటగాళ్లు. 1939లో తొలిసారిగా వింబుల్డన్లో భారత్ క్వార్టర్స్కు వెళ్ళింది. 1997లో మిక్స్డ్ డబుల్స్, ఫ్రెంచ్ ఓపెన్లో ఇండియా గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని గెలుచుకుంది. అప్పటి నుండి భారతదేశంలో టెన్నిస్ అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. ఇప్పటి జనరేషన్లో మహేష్ భూపతి, లియాండర్ పేస్, సానియా మీర్జా, రోహన్ బోపన్న, సుమిత్ నాగల్ అత్యంత ప్రతిభావంతులు. 1997 నుంచి 2018 ఇప్పటి వరకు మిక్స్డ్ డబుల్స్లో ఇండియా 18 సార్లు విజేత అవ్వగా 14 సార్లు ద్వితీయ స్థానం పొందింది. 1999 నుంచి 2013 మెన్స్ డబుల్స్లో ఇండియా 9 సార్లు విజేత అవ్వగా 12 సార్లు ద్వితీయ స్థానం పొందింది. ఉమెన్స్ డబుల్స్లో 2011 ఫ్రెంచ్ ఓపెన్లో సెకండ్ ప్లేస్ పొందగా, 2015 వింబుల్డన్ యుఎస్ ఓపెన్, 2016 ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఇండియా విజేతగా గెలిచింది. 2003 గర్ల్స్ డబుల్స్లో ఇండియా విజేతగా నిలవగా, 2013 బాయ్స్ డబుల్స్లో ఇండియా విజేతగా నిలిచింది. ఇది ఫ్రెండ్స్ హిస్టరీ ఆఫ్ టెన్నిస్, టైప్ ఆఫ్ టోర్నమెంట్స్ అండ్ టెన్నిస్ ఇన్ ఇండియా. మా వీడియోలో మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే కొంత సమయం మాకు కేటాయించి మా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.